అందరికి నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం వైర్లెస్ కమ్యూనికేషన్లో రిలే ఫేడింగ్ వైర్లెస్ ఛానల్ గురించి చూస్తున్నాం. ఆల్రెడీ ఫేడింగ్ అంటే ఏంటి, సో ఫేడింగ్ టైప్స్ ఏంటి, సో దీని యొక్క మోడల్ గురించి మనము ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దీని యొక్క కాన్సెప్ట్ నారో బ్యాండ్ అజంప్షన్, సో ఇవి మనం ప్రీవియస్గా చూసాము. ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ దేని గురించి చూస్తున్నామంటే రిలే ఫేడింగ్ వైర్లెస్ ఛానల్ గురించి చూస్తున్నాం. అయితే జనరల్గా కాంప్లెక్స్ ఫేడింగ్ కోఎఫిషియంట్ జనరల్గా ఫేడింగ్ కోఎఫిషియంట్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ హెచ్ అని మనం మాట్లాడుకున్నాం. ఈ కాంప్లెక్స్ ఫేడింగ్ కోఎఫిషియంట్ అనేది మనం టూ టర్మ్స్ కింద డిఫైన్ చేస్తాము. ఆ టూ టర్మ్స్ ఏంటంటే రియల్ టర్ము, ఇమాజినరీ కాంపోనెంట్స్ కింద మనం తీసుకుంటాము. సో మనం చూసుకునేటట్లయితే ద కాంప్లెక్స్ ఫేడింగ్ టర్మ్ కోఎఫిషియంట్ H can be expressed in terms of its real and imaginary components as సో జనరల్గా మనం ఫేడింగ్ కోఎఫిషియంట్ హెచ్తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాము. సో మనం ఫేడింగ్ కోఎఫిషియంట్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూ టు ది పవర్ ఆఫ్ జే ఫైవ్. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటండి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఫేడింగ్ ఛానల్ కోఎఫిషియంట్. హెచ్ అంటే ఫేడింగ్ ఛానల్ కోఎఫిషియంట్. సో ఇక్కడ దీన్ని మనము రియల్ టర్మ్, ఇమాజినరీ టర్మ్ కింద మనం రాసుకునేటట్లుగా అయితే సమేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్ మైనస్ 1 అప్ టు ఎల్ మైనస్ 1, 0 టు ఎల్ మైనస్ 1, ఎక్స్ ఫిక్స్ ఐ అంటే మనం ఏదైతే మనం తీసుకుంటున్నామో అది ఇన్పుట్, ప్లస్ ఇమాజినరీ పార్ట్ జేతో డినోట్ చేస్తాం, జే వై సఫిక్స్ ఐ, xi j yi. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ అయితే ఏదైతే ఉందో అది రియల్ పార్ట్ కింద, ఈ జే yi ఏదైతే ఉందో అది ఇమాజినరీ పార్ట్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే, సో మనం క్యాపిటల్, సో దీని యొక్క దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ జే వై. సో ఇది ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ద జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, దెన్ ద జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కింద మనం రాసుకుంటే జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఫైవ్, యాంప్లిట్యూడ్ ఫేస్ మనం తీసుకుంటే ఏ కామా ఫైవ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఫైవ్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఎఫ్ సఫిక్స్ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2a ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్, 2a ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇదేంటి అంటే మనకి
రేలే డెన్సిటీ సో ఇప్పుడు మనం f(5) విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ f(a,5) dA. సో దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to ∞, సో a/5 అంటే దీని యొక్క వాల్యూ ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కదండి. సో దీని యొక్క వాల్యూ ఇది జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రకారంగా. సో ఇప్పుడు ఇది ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని ఇక్కడ ఇక్కడ తీసుకుంటున్నాం a/5 e^-a² dA. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 1/25 ఇంటిగ్రల్ 0 to ∞ 2a(e^-a² dA. సో ఈ 2 క్యాన్సిల్ చేస్తే సేమే కదా. సో ఇక్కడ ఆల్రెడీ అంటే ఈ ఫామ్లో రావడం కోసం నేను ఇది రాసుకుంటున్నాను అనమాట. అంటే ఈ ఫామ్లో వచ్చింది కదా, ఈ ఫామ్లో రావడం కోసం మనం తీసుకుంటున్నాం. అయితే దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1/2π. సో -e^-a² సో మన ఇంటిగ్రల్ 0 ∞. సో ఈ రెండు అప్లై చేస్తే ఈ ఫైనల్ సింప్లిఫికేషన్ f(5) విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. సో వేర్ ద పై వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ -5 to +5. -5 to +5. సో అంటే ఏంటి? సో వేర్ దట్ -5 to, ఇది మనం -5 అనుకుంటే, -5 to, ఇది +5 అనుకుంటే, సో ఇంటిగ్రల్ వాల్యూ అనేది సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో వేర్ దిస్ ఇస్ నథింగ్ బట్ 1/2π. అంటే అర్థం ఏంటంటే ఇట్ సైడ్ ఎంత అయితే ఉంటుందో ఇట్ సైడ్ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే ఇట్ సీమ్స్ దట్ యూనిఫామ్ డెన్సిటీ. సో యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ డెన్సిటీ. సో దీన్ని మనం యూనిఫామ్ డెన్సిటీ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఎఫ్ సఫిక్స్ ఏ దగ్గర వచ్చిన ఈక్వేషన్, నెక్స్ట్ అదేవిధంగా f(5) దగ్గర వచ్చిన ఈక్వేషన్ రెండు ఒక దగ్గర రాసుకుందాం. రెండవ దగ్గర రాసుకునేటట్లుగా అయితే f(a) విచ్ ఈజ్ ఈక్వల్ టు 2a(e^-a² ఇది వచ్చింది. తర్వాత f(5) విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π వచ్చింది. సో వేర్ దట్ ద వాల్యూస్ 0 <= a>= 5. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఏ వాల్యూ అనేది 0 నుంచి 5 మధ్యలో. Where that 5 value is in between -5 to +5. So వీటి మధ్యలో ఉంటుంది. సో దెన్ సో డెన్సిటీ ఆఫ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ రెండింటిని కలిపి రాసుకునేటట్లుగైతే, రెండింటి యొక్క డెన్సిటీని మనం చూసుకునేటట్లయితే డెన్సిటీస్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేస్ రెండు మనం చూసుకునేటట్లయితే f(a,5) యాంప్లిట్యూడ్ ఫేస్ a,5 విచ్ ఈజ్ ఈక్వల్ టు a/5 e^-a². సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1 బై
2π 2a e to the power of minus a square. So ఇది మనకి వచ్చిన వాల్యూ అన్నమాట. అంటే ఏంటి, మనకి ఏదైతే ఈ రెండు వచ్చాయో సో రెండు పక్క పక్కన పెట్టుకుంటున్నాం, రాసుకున్నాం. అంటే ఫేస్ కు వచ్చింది, నెక్స్ట్ అదేవిధంగా ఆంప్లిట్యూడ్కి వచ్చిన వాల్యూస్ ని పక్క పక్కన రాసుకున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, జాయింట్ డెన్సిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మార్జినల్ డెన్సిటీ. సో ఎఫ్ ఆఫ్ ఏ కామా ఫై, సారీ ఎఫ్ సఫిక్స్ ఏ కామా ఫై ఏ కామా ఫై ఆఫ్ ఏ కామా ఫై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఫై ఆఫ్ ఫై ఇంటూ ఎఫ్ ఏ ఆఫ్ ఏ ఎఫ్ సఫిక్స్ ఏ ఆఫ్ ఏ. అంటే ఇది మనకి ఏమవుతుంది, సో ఇట్ ఈస్ జాయింట్ డెన్సిటీ, జాయింట్ డెన్సిటీ. సో జాయింట్ డెన్సిటీ అనేది ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ మార్జినల్ డెన్సిటీ, ప్రొడక్ట్ ఆఫ్ మార్జినల్ డెన్సిటీ. సో ఇప్పుడు మనకి యాంప్లిట్యూడ్ ఫేస్ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఏంటి అంటే ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్, వేర్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేస్ ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో ఈ రకంగా మనకి రేలే ఫేడింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రేలే ఫేడింగ్ లో అంటే ఏం లేదు, యాంప్లిట్యూడ్ ఫేస్ ఏ రకంగా ఉంటుంది, కాంప్లెక్స్ ఫేడింగ్ కోఎఫిషియంట్, అదే కాంప్లెక్స్ ఫేడింగ్ కోఎఫిషియంట్ లోని మనం రియల్ టైం వాల్యూ, రియల్ టైమ్ది ఇమాజినరీది తీసుకొని ఏ రకంగా మనం చెక్ చేస్తున్నాం చూస్తాం అనమాట. సో విత్ హెల్ప్ ఆఫ్ వన్ ఎగ్జాంపుల్ తోటి మనం, అంటే ఇందులో ఎగ్జాంపుల్స్ అనేవి ఏ రకంగా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మనం చూసుకునేటట్లయితే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూద్దాము. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ టు రిలే ఫీడింగ్ వైర్లెస్ ఛానల్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద అటెన్యుయేషన్ ఆఫ్ ద ఛానల్ of the channel is 20 dB. What is the probability of the attenuation of the channel is 20 dB? So gain of the channel, and so then gain of the channel which is equal to a square. So gain of the channel which is equal to a square, 10 log base 10 a square, which is less than minus 20 dB. So where log base 10 a square, which is less than minus 2, where a square is less than 10 to the power of minus 2, which is nothing but 0.01 value. So where a is less than 0.1, mean that it moves to root. So the value of this now I just want to find out amplitude fading of fading channel, so fading wireless channel amplitude
which is given by 2a u to the power of minus a square. Then in order to find the probability value, so p suffix r a less than 0.1, which is equal to 0 to 0.1, 0 to 0.1, 2a u to the power of minus a square da. So in order to substitute the value u to the power of minus, sorry, u to the power of minus a square, the values are 0 and 0.1. Substitute those values, and so probability that attenuation is like the probability of the attenuation is approximately equal to 0.01. The probability of the attenuation is approximately equal to 0.01, the value of this. So ee rakamga manaki deen meeda problems adugutuntadu Rayleigh fading wireless channel meeda. So idi Rayleigh fading wireless channel gurinchi. So meekemaina doubts unte comment section lo adagandi.